పవన్ కళ్యాణ్ వారాహి వెహికల్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రిజిస్ట్రేషన్ అవ్వక కళ్యాణ్ మీద గొడవలని ఏవేవో అయ్యాయి. చివరికి ప్రారంభం అవుతుంది యాత్ర అనేది కూడా గ్యారేజ్కి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఈ వారాహి రెండు తెలుగు రాష్ట్రాల్లో నవ్వుల పాలైపోయింది. చెప్పాలంటే వారాహి అనట్లా హిహిహి అంటున్నారు దాన్ని. ఏంటి అసలు దీని గొడవ? అంటే ఏం లేదు, దానికి నవ్వుల పాలు అంటే వారాహి జనవరిలోనే బయలుదేరుతుందని చెప్పారు. బిల్డప్ ఇచ్చేసి డిసెంబరు లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి హడావిడి ఉంది. దాని ప్రత్యేకతల గురించి దాని ఇదంతా వచ్చింది. ఆయన ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర పోయి పూజలు చేయించారు, తర్వాత విజయవాడ దుర్గా టెంపుల్లో చేయించారు. ఇలాగా హడావిడి ఉంది కాబట్టి అందరూ కూడా ఇంకా దిగేస్తుంది, సినిమాలు కూడా ఏం చేయట్లేదు, ఆపేస్తున్నారు. కంప్లీట్గా వారాహిలో మొత్తం చుట్టేస్తారు రెండు రాష్ట్రాలు అన్న ఒక బిల్డప్ ఉనింది. అయితే లోకేష్ జనవరిలో పాదయాత్ర తర్వాత దీని గురించి పక్కన పెట్టేశారు. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు గారు చెప్పారు, ఇప్పుడు నువ్వు కూడా బయలుదేరితే మొత్తం ఫోకస్ అంతా మీడియా ఫోకస్ ప్రజల ఫోకస్ నీ మీదకు ఉంటుంది, లోకేష్ ప్రాబ్లం అవుతుంది, కొద్దిగా లోకేష్ సెటిల్ అయినాక నువ్వు స్టార్ట్ చేద్దు అని ఆపాడు అనేది చెప్తున్నారు. మరి వేరే కారణం అయితే ఎవరికి కనబడలేదు. ఆ కారణం తప్ప ఎవరన్నా అంటే వ్యతిరేకించాలన్నా వేరే కారణం అయితే ఏం లేదు. పోనీ అప్పుడప్పుడు మంత్ ఎండ్ పొలిటీషియన్ లాగా వెళ్తున్నారు, అప్పుడన్నా వెళ్ళొచ్చు. అప్పుడన్నా వెళ్ళొచ్చు అంటే అది ఇంకా నవ్వుల పాలు అవుతారు. ఎందుకంటే ఒకసారి యాత్ర అంటే కనీసం ఒక 10 రోజులు 20 రోజులన్నా తిరగాలి. అంతేగా నేను వన్ డే వెళ్ళి టూర్ లాగా వస్తానంటే అది సరిపోదు టైం. సో ఏదేమైనా అందుకని దాని మీద అయింది. ఫస్ట్ ఆ తర్వాత తిరుపతి నుంచి మొదలు పెడతారనేది వచ్చింది వార్తలు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో తిరుపతిని కేంద్రంగా చేసుకుంటూ తలుచుకున్నారు ఆయన పోటీ చేయడానికి అని అన్నారు. ఎందుకంటే తిరుపతిలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం అయిన కాపు సామాజిక వర్గం గట్టిగా ఉంది. ఆయన చిరంజీవి గారు కూడా అప్పుడు అక్కడే గెలిచారు, కోస్తాలో ఓడిపోయి ఇక్కడ గెలిచారు అన్నమాట. అందుకని తిరుపతిని ఎంచుకుందాం, సేఫ్గా ఉంటుంది అనేది ఆయన అనుకున్నారు. కానీ మళ్ళీ తిరుపతి నుంచి స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు అనౌన్స్ చేశారు, ఈ నెల 14th నుంచి తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడు నుంచి స్టార్ట్ అవుతుంది అనేది చెప్తున్నారు. పత్తిపాడు అక్కడ ఏంటి స్పెషల్? అది ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈయన సామాజిక వర్గం గట్టిగా ఉంది. తిరుపతి అనుకోండి, తిరుపతిలో మాత్రమే ఉంది, టౌన్లో బయట వేరే ప్లేసుల్లో అంత లేదు. కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో స్ట్రాంగ్గా ఉంది. ప్రధానంగా యాత్ర ఉద్దేశం ఏంటి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మన కాంటెక్స్ట్గా చూసుకుంటే ప్రజెంట్ జనసేన పరిస్థితి, జనసేన మొన్నటి వరకు రాజమండ్రి మీటింగ్ ముందు వరకు జనసేన కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది, జనసేన ప్రభుత్వమే వస్తుంది, పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అన్న ఒక మూడ్ క్రియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఇటు నాగబాబు వీళ్ళందరూ ట్రై చేశారు. అయితే ఆ రోజు ఆయన క్లియర్గా చెప్పేసింది ఏంటంటే, నేను సీఎంది అడగను, ప్రజలు ఇస్తే తీసుకుంటా కానీ నేను సీఎం కోసం ట్రై చేయను, నేను ఎవరిని అడగను. రెండోది, మా నాకు 30 సీట్లు కూడా మీరు ఇవ్వలేదు, అంటే ప్రజలను ఉద్దేశించి మీరు ఇవ్వలేదు, ఇవ్వలేనప్పుడు నేను ఇప్పుడు ఆయన అడగలేను, 30 అయినా ఇచ్చుంటే నేను అడిగేవాడిని. సో మీరు నెక్స్ట్ ఎలక్షన్లో నాకు 30 సీట్లు ఇస్తే అప్పుడు నేను అడుగుతాను అనేది చెప్పారు. చెప్పి క్లియర్గా ఏంటంటే, నేను సీఎం అడగను, సీఎం కావాలని లేదు నాకు, నేను సీట్లు కూడా ఇన్ని డిమాండ్ చేయలేను, నాకు మీరేమీ ఇవ్వలేదు కాబట్టి. కాబట్టి ఆయన చెప్పని విషయాలు ఏంటంటే, అప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తే చేస్తాను అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే ఒక జనసేనగా తన పాలసీలు ఏంటి, తను ఎలక్షన్లో తన వ్యూహం ఏంటి, తన పొత్తులకు సంబంధించి కూడా తన క్లారిటీ ఏంటి, ఇవేవి చెప్పలేదు. అంటే కంప్లీట్గా తెలుగుదేశానికి జనసేన సరెండర్ అవుతుంది. ఓన్లీ గోల్ ఏంటంటే జగన్ ఓడించడం తప్ప ఇంకా వేరే గోల్ లేదు అనేది ఆయన క్లియర్గా చెప్పారు. సో జనసేన గోల్ ఏంటంటే జగన్ను ఓడించడం, ఇంతే. దీనికి చంద్రబాబుతో కలవడం, ఇది గోల్. అంతేగాని మన గోల్ కనీసం ఒక 30 సీట్లతో నేను డిమాండ్ చేయబోతున్నాను, 30 సీట్లు నాకు మీరు ఇవ్వండి, నేను ఫైట్ చేస్తాను అన్నది కూడా లేదు. ఆ రోజు చాలా బేలగా చాలా నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడారు. దాంతో జనసేనలో ఉండే కొంతమంది మేధావులు కావచ్చు, యాక్టివ్గా ఉండే
కొంత సెకండరీ స్థాయి లీడర్స్ అంతా కూడా బాగా డిసప్పాయింట్ అయ్యి కొంతమంది ఓపెన్గా కూడా పోస్టులు పెట్టారు. ఇంకా వీళ్ళ జనసేన కార్యకర్తలు, జన సైనికులు వీళ్ళందరూ కూడా బాగా డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే పోస్టులు పెద్దగా యాక్టివ్గా పెట్టట్లేదు, వాళ్ళు గమ్మున సైలెంట్గా ఉన్నారు. పొరపాటున ఇంతకుముందు ఏమన్నా అన్నా కూడా మీద పడి రక్కేసేవాళ్ళు, అదే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకి కొంతమందికి ఎవరో ఇంకా కొంతమంది హార్డ్ కోర్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మార్చాలంటే పవన్ కళ్యాణ్ యాత్రలకు వెళ్ళి మళ్ళీ జనంలోకి వెళ్ళి రెచ్చగొట్టే స్పీచ్లు ఇచ్చి నేను తోలుదీస్తా తాడుదీస్తా అని మాట్లాడి చేయాలి. కానీ ఇంతకు ముందంతా ఉంటుందా, నువ్వు తోలు తాట ఎందుకు తీస్తావు, చంద్రబాబు గెలుపుకోసమే కదా అనేది అంటున్నారు. ఆల్రెడీ పేరుని నాని మీటింగ్ పెట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇది వారాహి యాత్ర కాదు చంద్ర నారాహి యాత్ర, చంద్ర ఏదో అన్నాడు, చంద్రవరం యాత్ర అన్నారు, అన్నవరం కాదు ఇది చంద్రవరం అని అన్నాడు ఆయన. సో అని ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు చంద్రబాబును గెలిపించడానికి యాత్ర మొదలు పెట్టావు తప్ప నీకేమి ఇంకా వేరే అజెండా లేదు అనేది ఆయన చెప్పాడు. ఏదేమైనా అంటే పొత్తులు అనేసరికి రెండు పార్టీలు ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ రావట్లా, ఓన్లీ తెలుగుదేశం ఏం చెప్తే నేను అది చేస్తానన్న ఫీలింగే ఇస్తున్నాడు. తెలుగుదేశం శ్రేణులను గమనించినా కూడా తెలుగుదేశం పార్టీ కూడా అట్లాగే ఉంది, ఇతన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లా. మొన్న జరిగిన మహానాళ్ళలో కూడా చంద్రబాబు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పొత్తుల గురించి ఒక మాట కూడా మాట్లాడదు, పట్టించుకోలేదు. ఫస్ట్ రెండవది పొత్తులు లేదన్నట్టుగానే అచ్చెన్నాయుడు మాకే 160 సీట్లు వస్తాయన్నాడు. మీకే 160 సీట్లు వస్తే పవన్ కళ్యాణ్ అవసరం ఏముంది, 175లో 160 మీకు వచ్చేసినప్పుడు గెలిచినట్టే కదా, మీకు పవన్ కళ్యాణ్తో పనే ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంటే అలా ఎక్స్ప్రెస్ చేశారు. అట్లాగే చంద్రబాబు గారు కానీ అటు లోకేష్ కానీ ఆల్రెడీ క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకుంటూ పోతున్నారు. అంటే ముందే వీళ్ళ మధ్య ఉన్న సీక్రెట్గా కుదురుంటే తప్ప ఇలా అనౌన్స్ చేయలేరు ఎవరు. ఈ కుదురుంటే అవి తప్ప మిగతా అనౌన్స్ చేస్తున్నారని మనం అనుకోవాలి. అది మరి ఎవరికి చెప్పకుండా సీట్లు కుదుర్చుకుంటారా అనేది కూడా తెలియదు. బయట అంతా వినబడే టాక్ ఏంటంటే ఈయనకి 12 నుంచి 20 లోపలే సీట్లు ఇస్తారు, అంతకంటే ఎక్కువ వీరు. ఎందుకంటే ఈయన కనీసం 10 చోట్ల గెలిచే క్యాండిడేట్లు ఎవరున్నారో ఇప్పటి వరకు తెలియదు. మూడో వ్యక్తిని చూపించండి పవన్ కళ్యాణ్. అదే మూడో వ్యక్తిగా లేరు ప్రాబ్లం, అది పవన్ కళ్యాణే లేడు, అది వేరే వ్యవహారం. లాస్ట్ టైం ఒకవేళ ఈయన గెలుస్తాడు అనుకుంటే పవన్ కళ్యాణ్ మూడో క్యాండిడేట్, ముగ్గురు ఉన్నారనుకుందాం, ఎవరు పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదండ మనోహరు, నాలుగో క్యాండిడేట్ ఎవరు లేరు వీళ్ళకి. అట్లాగే అయ్యన్న పాత్రుడు ఇంతకుముందు ఒక మీటింగ్లో మాట్లాడాడు, మీకు 40,000 ఓట్లు వచ్చిన చోట్లు ఎన్నున్నాయి నియోజకవర్గాలు, 30,000 ఎన్నున్నాయి, అన్నీ లెక్క తీస్తే 15 కూడా లేవు. 30,000 40,000 ఓట్లు కూడా వీళ్ళకి రాలేదు. అంటే వీళ్ళ ఓట్లు అన్ని చోట్ల కలిపి వీళ్ళు 5% ఎంత లెక్కేసుకుంటున్నారు. కానీ 30,000 40,000 వచ్చిన వాళ్ళే 15 రాలేదంటే, అంటే డిపాజిట్లే లేవంటే ఇంకా ఎలాగ ఇస్తారు వీళ్ళకి సీట్లు. దానివల్ల కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్న కర్తవ్యం ఏంటంటే, ఒకటి కేడర్లో పోయిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బూస్టప్ చేయాలి, వాళ్ళు పంపు కొట్టాలి, అది ఒకటి చేయాలి. రెండవది తన జనాలు ఎలా వస్తున్నారు అవన్నీ చూపించుకొని చంద్రబాబు దగ్గర కొద్దిగా ఎక్కువ సీట్లు లాగగలగాలి. నాకు ఇంత బలం ఉంది, నాకు క్యాండిడేట్లు అవసరం లేదు, నేను ఎవరిని పెట్టినా గెలుస్తాడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసి వేస్తారు తప్ప క్యాండిడేట్ని చూసి కాదు, కాబట్టి మీరు క్యాండిడేట్ లేదనేది మీకు పక్కన పెట్టండి, నాకు ఇంత బలం ఉందని చెప్పుకోవాలంటే ఈయన వారాహి యాత్రలో జనం పెద్ద ఎత్తున వచ్చారనేది చెప్పాలి. సో అది ఈ రెండు ప్రయోజనాలు ప్రధానంగా ఉన్నాయన్నమాట. అందుకోసం ఆయనకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందున్న ఏకైక కర్తవ్యం మ్యాక్సిమం సీట్లు తెచ్చుకోవడం, మ్యాక్సిమం సీట్లలో గెలిచి కనీసం ఒక 10 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేది ఆయన టార్గెట్. అది నిజానికి పవన్ కళ్యాణ్కి ఆ టార్గెట్ అనేది రియలిస్టిక్ టార్గెటే. మనం అందరూ అనుకుంటుంటారు పవన్ కళ్యాణ్ సీఎం గేమ్, అదేమీ లేదు, ఆయన క్లారిటీ ఉంది, మనకి అంత బలం లేదు. ఈసారి ఒక 10 మందితో మనం వెళ్ళగలిగితే ఇంతకుముందు జీరో నిజానికి, ఒక ఆయన గెలిచాడు కానీ ఆయన వైసీపీకి షిఫ్ట్ అయిపోయాడు. సో 0 నుంచి 10 మంది వచ్చారనుకోండి నెక్స్ట్ టైము ఖచ్చితంగా ఆయన బలం పెరిగినట్టే. ఎందుకంటే మనం గతంలో ఎన్టీఆర్ని తర్వాత చిరంజీవి వీళ్ళని చూసుకొని పవన్ కళ్యాణ్ కూడా ఒకేసారిగా 20 మంది 30 మంది ఎమ్మెల్యేలు తెచ్చుకోవచ్చు కదా అనుకుంటున్నాం, కానీ ఆయనకి తెలుసు గ్రౌండ్ రియాలిటీ, పవన్ కళ్యాణ్కి తెలుసు ఆ సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అన్నీ వచ్చే పరిస్థితి లేదు, కనీసం ఒక 20 సీట్లో 25 వస్తే
అందులో 10 మందిని గెలిపించుకోగలిగితే, నేను గెలిస్తే, నేను 10 మందితో అసెంబ్లీలో ఉన్నాను అనుకోండి రేపు పొద్దున, నాకు ఫైట్ నెక్స్ట్ ఫైట్ చేయడానికి నెక్స్ట్ దీనికి ఛాన్స్ ఉంటుంది అనేది అతని టార్గెట్. దట్ ఈజ్ ప్రాక్టికల్ టార్గెట్ నా దృష్టిలో. దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తున్నాడు. దానికి అనుగుణంగా శ్రేణుల్ని నాయకత్వాన్ని రెడీ చేసే కర్తవ్యం అతని ముందు ఉంది. రెండో కర్తవ్యం తెలుగుదేశం నుంచి బార్గెనింగ్ పవర్ పెంచుకోవాలి. వాళ్ళు ఇప్పుడు 15-20 అసలు నువ్వు లేకపోయినా మేము గెలుస్తాం అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు బెంకంగా. నిజానికి తెలుగుదేశానికే పవన్ కళ్యాణ్ అవసరం, కానీ పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం అవసరం లేదు. ఎందుకంటే ఆయన టార్గెట్ 10 లేదా 15 అనుకుందాం ఎమ్మెల్యేలు. అదే ఆయన ఇండిపెండెంట్గా గట్టిగా ఫైట్ చేసినా ఆయన తెచ్చుకోగలడు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఎంత ఓట్ ట్రాన్స్ఫర్ ఉంటుందో కూడా తెలియదు ఇక్కడ. కాబట్టి తెలుగుదేశమేకే కావాలి. ఎందుకంటే ఎందుకన్నా మంచిది జగన్తో ఫైటింగ్ అంటే ఆషమాషి కాదు, మనం ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టద్దు అని పవన్ కళ్యాణ్ ఓట్ల దీన్ని కూడా కొంతన్నా మనకి ట్రాన్స్ఫర్ అయితే మార్జిన్లో అయినా మనం గెలవచ్చు అనే ఉద్దేశంతో తెలుగుదేశం ఉంది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పష్టతతోనే వెళ్తున్నాడని నా అభిప్రాయం.